సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో నిర్వహించే రథసప్తమి వేడుకలకు వీఐపీ పాస్లు ఉన్నవారికే వీఐపీ దర్శనం ఉంటుందని జిల్లా కలెక్టర్ జనివాస్ స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీ చేస్తూ ఈ నెల 19వ తేదీన రథసప్తమి వేడుకలను నిర్వహించడం జరుగుతుందన్నారు. 18వ తేదీ రాత్రి 12 గంటల నుండి వేడుకలు ప్రారంభమవుతాయని చెప్పారు. 18వ తేదీ రాత్రి 2 గంటల నుండి వీఐపీ దర్శనం ప్రారంభమవుతుందని కలెక్టర్ పేర్కొట్టు వీఐపీ దర్శనానికి వచ్చే వారి వివరాలను ముందుగా రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓకు అందించి పాస్లు పొందాలని విజ్ఞప్తి చేశారు. స్టాటిక్ పార్టీస్ అలాగే కొన్ని మూవింగ్ పార్టీస్ కూడా పెట్టుకున్నాము. ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది వస్తున్నా ఇమీడియట్ అక్కడ చేరే విధంగా పెట్టడం జరిగింది. కంటిన్యూస్గా అందరూ చేస్తూ ఉంటాం. ఎన్నికలు సజావుగా జరపడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. రథసప్తమికి సంబంధించి పాసులు విఐపీ పాస్ సంబంధించి రథసప్తమికి ఈ సంవత్సరం ఏమిందంటే మనం విఐపీ పాసులు ఎవరైతే వీఐపీ దర్శనం కోరుకోవాలని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఆర్డీఓ దగ్గర అప్లై చేసుకోవాలా. ఈ వీఐపీ పాస్ దర్శనం అనేది 3 గంటల నుంచి ఆ రోజు వరకు మనకి 19 తారీఖు వరకు అందుకని కావాల్సిన వాళ్ళు తమ యొక్క వివరాలతో మనం ఆర్డీఓ దగ్గర ఇవ్వాలన్నమాట. అంటే ఎవరెవరికి మనం వాళ్ళు వెరిఫై చేస్తూ మనం రిజిస్ట్రేషన్ అప్లై చేస్తూ వాళ్ళకి కూడా ముందు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే గత సంవత్సరం వీఐపీలు అందరూ కూడా ఒకేసారి రావడం అంటే వాళ్ళకి అందరూ ఒకేసారిలో వాళ్ళు అనుమతించకపోవడం దీనివల్ల కొన్ని ఇబ్బంది జరిగినాయి. అందువల్ల ఏమిటంటే మనం 3 గంటల నుంచే ఈసారి వీఐపీని అలౌ చేసేస్తున్నాం. దట్టు తప్పనిసరిగా పాసుల ద్వారా ఇవ్వబోతున్నాం. అలాగే వీఐపీల వరకు వెహికల్ వరకు ఏమిటంటే మనమే ప్రోటోకాల్ వెహికల్స్ పెట్టేసి సన్రైజ్ హోటల్ దగ్గర నుంచి ఎవరు వీఐపీ వచ్చినా కానీ వాళ్ళని మనమే అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో వీఐపీ వెహికల్స్కి ఇక్కడ సన్రైజ్ దాటి మనం అనుమతించడం అనేది ఉండేవాళ్ళు.